హాయ్ ఫ్రెండ్స్, 2023-24 సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 5వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేటువంటి పదము ఎక్కడ రాజ్యాంగంలో కూడా లేదు. యూనియన్ అనే పేరుతో యూనియన్ ఆర్థిక విధి విధానాలతో దీన్ని ఇవ్వడం కూడా జరిగింది. 2022-23 ఆర్థిక సర్వేలో కీలక అంశాలు మనం ఒకసారి చూద్దాము. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5% ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 7% ఉండొచ్చు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్, పీపీపీ పరంగా ప్రపంచంలో భారత్ అది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎక్స్చేంజ్ రేటు పరంగా భారత్కి ఇది 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 ఉంటుంది. బడ్జెట్లో హైలైట్స్. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమా 5వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మత్స్యకారులకు 6,000 కోట్ల నిధులు పెంపు. వ్యవసాయ రంగంలో సవాలు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం. స్త్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం. 2023 చిరుధాన్యాల సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించింది. రైతులు, మహిళలు, వెనుకబడిన వారికి ప్రాధాన్యం. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్కు 2,000 కోట్లు. 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు. వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా. మహిళల కోసం మరిన్ని పథకాలు. వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు. ఆత్మ నిర్భర్ భారత్తో చేనేత వర్గాలకు చేయూత. పిఎం ఆవాస్ యోజనకు 79,000 కోట్ల కేటాయింపు. కొనసాగనున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్. రైల్వేకు 2,040,00,000 కోట్ల కేటాయింపు. ఏకలవ్య పాఠశాలలకు 30,800 మంది ఉపాధ్యాయ నియామకాలతో భర్తీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు. గిరిజన మిషన్ కోసం 10,000 కోట్ల కేటాయింపు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్ల కేటాయింపు. కరువు ప్రాంత రైతులకు 5,300 కోట్ల కేటాయింపు. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డిజిలాక్ మొత్తం 75,000 కోట్ల మౌలిక సదుపాయాల కల్పన. అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ కింద 7 కోట్లు. 5G సర్వీస్ కోసం 100 ల్యాబ్ల ఏర్పాటు. 50 ఎయిర్పోర్ట్లు, పోర్టుల పునరుద్ధరణ. ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి. ఈ కోర్ట్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు. 3 కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు. 20,00,000 కోట్ల వ్యవసాయ రుణాలు. మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం. గోవర్ధన పథకం కింద 200 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు. కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణానికి ప్రాధాన్యత. ఇవి ఫ్రెండ్స్ బడ్జెట్ ప్రాధాన్యత అంశాలు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సార్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి.